Shuklam Bharadaram Vishnum Sachivannam Chaturbhujam Prasanna Vadanam Jhayet Sarva Vighna Upashantaye Agajanana Padmarkam Gajanana Maharnicham Anekadantam Bhaktanam Ekadantam Upasmahe Om Sri Matre Namaha Om Sri Guru Bhyom Namaha. Ippudu manam Gochara Richa Palitalu Telusukuntunnam manam ye Rasi Vargalu Ela Untaro Telusukuntam Kani Vyaktigata Jatakalu Antu Untayi Annamata Ante వ్యక్తిగత జాతకాలు అంటే మన జాతకాలు అంటూ ఉంటాయి. అంటే లగ్న బలం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మనకి ఏ దశ జరుగుతుంది, నవాంశలో ఎలా ఉన్నాయి ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం. యాక్చువల్గా చాలామందికి వివాహాలను కుదరకపోవడము, లేకపోతే పుత్ర సంతాన యోగం కలగకపోవడము, ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము, ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి. మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. ఇప్పుడు మనం జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. మీ కుంభరాశిలోనే శని ఉంటాడు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉంటాడు. అసలు కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. కాకపోతే అంటే మీకు ఏ నడిచిన ప్రభావం ఫోర్త్ ట్వెల్త్ భావన ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ మీ రాశిలోనే గురుడు ఉన్నారు కదా, గురుబలం ఉండడం వల్ల మీకు భయం ఎలా? కుంభరాశి వాళ్ళకి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు. కుంభరాశిలోనే గురుడు ఉంటాడు. పైగా 14th ఏప్రిల్ నుంచి కూడా 23 మే వరకు, అంటే 23rd మే వరకు కూడా ద్వితీయ భావంలో గురు శుక్రుల కాంబినేషన్ ఎక్సలెంట్, అంటే ధనాదాయం చాలా బాగుంటుందండి. అంటే ఏప్రిల్ మే ఒక సంవత్సరం ఒక నెల పాటు కూడా ధనం విపరీతంగా ఉంటుంది. అంతే కదండి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరికి? గాయనీ గాయకులకి, యాంకర్స్కి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కుటుంబ వృద్ధి కలుగుతుందండి. కుటుంబంలో ద్వితీయ భావం కుటుంబ స్థానం చూస్తాం కాబట్టి కుటుంబంలో వృద్ధి, బంధువుల వృద్ధి. మీ ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. ఏప్రిల్ మేలో చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి బ్రహ్మాండంగా ద్వితీయ భావంలో ఉండడమే. ఇంకా మూడో భావం అండి, రవి ఉచ్చలా ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. మూడో భావంలో ధైర్యం. కుజుడు కూడా లాభస్థానాన్ని చూస్తున్నాడు కదా. ఎప్పుడు? మీకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కుజు దృష్టి ఉంటుంది. రవి కూడా 15th ఏప్రిల్ నుంచి అలాగే మే వరకు కూడా ఉంటాడు. రవితో కలిసి రావు ఉచ్చలో ఉన్నాడు కదా. అంటే సప్తమ భావాధిపతి ఉచ్చలో మూడో భావంలో ఉండడం వల్ల ధైర్యం ఎక్కువ ఉంటుంది, శౌర్యం ఎక్కువ ఉంటుంది, శుభవార్తలు వింటారు. పైగా పత్రికా రంగంలో ఉన్నవాడికి చాలా చాలా బాగుంటుంది. మూడో భావంలో ఉన్నాడంటే నేనున్నానని ధైర్యం ఎదుటి వాళ్ళకి ఇస్తారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవాడికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరతారు. మీ తమ్ముళ్ళని కలుస్తారండి, అంతేకాదు మీ సోదరి మనల్ని కూడా కలుస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్, వాళ్ళ ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మాట సపోర్ట్ చేస్తారు, మాట విధంగా మాట పరంగా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మీకు మూడో భావం ఎక్కడ చెడిపోలా, ఖచ్చితంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసి తీరతారు. ఇంకా ఫోర్త్ భావం కొంత, ఫోర్త్ భావంలో చంద్ర శుక్రులు 26, 27 జూన్లో ఉంటాడండి. అంటే 26 జూన్, 27 జూన్లో ఫోర్త్ భావంలో శుక్రుడు నిజంగా గ్రేట్ అండి. ఎవరికైతే ఎలా ఉంటాడో వాళ్ళు ఎక్కడికెళ్ళ కంఫర్టబుల్గా ఉంటారు, సుఖంగా ఉంటారు, అదృష్టంగా ఉంటారు. అదృష్టం తోడవుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలు ఉంటాయి కదా, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. విద్యలో అధికంగా అభివృద్ధి కలుగుతుందండి. విద్య గుర్తింపు వస్తుంది. అంటే విద్యా సంస్థలకి డెవలప్మెంట్స్ తప్పవు. పైగా ఫిబ్రవరి 27 నుంచి మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. జూన్ జూలై వరకు కూడా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ. ఎందుకంటే ఫోర్త్ భావంలో శుక్రుల కారణమే, చంద్ర శుక్రులు. పైగా వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, గోల్డ్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే నూతనమైనటువంటి వాహన కొనుగోలు చేస్తారు, తప్పదు. పైగా మీ ఇంటికి కొత్త భవనాలు కూడా, అంటే భవనాలు అంటే బిల్డింగ్స్, లేదా మీకు భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగా మీ ఇంటికి వస్తు వాహనాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా నెమ్మది బాగా డెవలప్ అవుతుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆవిడ డెవలప్మెంట్స్ కూడా బాగా ఉంటాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి చదువు వస్తుంది. వ్యవసాయదారులు కూడా అండి, ఈ సంవత్సరం మొత్తం కూడా జూన్ వరకు కూడా మంచి పంటలు వస్తాయి, ధనం బాగుంటుంది. పంచమస్థానాధిపతి బుధుడు కూడా మంచిగా ఉండడం వలన, పైగా బుధుడు ఆగస్టు నుంచి వచ్చేలా ఉండడము, తర్వాత రిట్రగేషన్ ఉంటాడు వలన పంచమాల్లో మీ పుత్రులు కూడా మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. పుత్రికా సంతానం యోగం బాగుంది, బుద్ధి బలం చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి ఆరో భావాన్ని శని గుదిలో చూడటం వలన, పైగా ఫిబ్రవరి ఏప్రిల్లో చూడటం వలన
శత్రు భయం లేదండి. కొంతమంది మీకు ఏంటంటే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ ఎలా తీర్చాలో తెలుసు. కుజశైలి కాంబినేషన్ వలన సప్త ఆరో భావం ఉండడం వలన కొద్దిగా ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. దానివల్ల మీకు ఇబ్బంది కావడానికి అవకాశం ఉంది. ఆరో భావం చాలా చాలా బాగుంది. ఏమీ మీ మేనమామలు కూడా చాలా బాగుంటారండి. ఇంకోటి ఏంటంటే మీ కుంభరాశిలోకే శని కూడా అంటే వేసని పన్నెండింటిలో శని కూడా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉంటాడు. బ్రహ్మాండంగా ఉంటాడు మీ శని మీ రాశిలోనే ఉంటాడు. మంచి చేస్తాడు అంటే కుంభంలో శని ద్వితీయంలో గురుడు వలన జూలై వరకు కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. తర్వాత ఏమవుతుంది వ్యవస్థానంలోకి వస్తాడు. వ్యవస్థానంలోకి రావడం వలన కొద్దిగా మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము ఖర్చులు అధికంగా అవడము కొద్దిగా దెబ్బలు తగ్గడం కూడా అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అక్కడ వరకు చెప్తాం. ఇంకా నైన్త్ భావం కదా అండి, నైన్త్ భావం అధిపతి అండి. శుక్రుడు కూడా అద్భుతంగా రాజయోగంలో ఉన్నాడు కదా, ఉచ్చలో ఉండడము, తర్వాత ద్వితీయ భావంలో ఉచ్చలో ఉండడము, తర్వాత ఏమో వృషరాశిలో ఉండడము, తర్వాత మీకు వృషభ రాశులు ఇవన్నీ కాంబినేషన్స్ వలన ఈ సంవత్సరం జూలై వరకు కూడా నైన్త్ భావం బాగుంది కాబట్టి అనేక రకాల వ్యాపార సంస్థలకి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలకి, అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి వ్యాపార అభివృద్ధి. హోటల్ ఇండస్ట్రీ ఉండవు వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంబినేషన్ శుక్రుడు చంద్రుల కాంబినేషన్ వల్ల సో ఇన్ని రకాలుగా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. తర్వాత కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు కదా, వాళ్ళకు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు బాగా చదివితే తప్ప సక్సెస్ కారు శని ప్రభావం వలన. పైగా శని మీకు ఏం చేస్తున్నాడు, శని దృష్టి సప్తమ భావానికి ఉండడం వలన మీకు వివాహ శుభకార్యాలు కూడా త్వర త్వరగా చేయడానికి అవకాశం ఉంది. దశమస్థానం కొద్దామండి, దశమాధిపతి కుజుడు ఉచ్చ స్థితిలో వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే మీకు కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది. అంటే మీ దగ్గర కోరుకున్న చోట రాకుండా దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. అంటే కుంభరాశి వాళ్ళకి కుజుడు అత్యంత యోగకారకుడు కాదు. అయినప్పటికీ కూడా మూడో భావాధిపతి పదో భావాధిపతి అయిన అనేటువంటి కుజుడు ఆ భావాలంటే వృద్ధి చేస్తాడు కానీ లేడు కాబట్టి మంచి చేయకపోయినా ఉచ్చస్థితిలో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. పదకొండో భావాన్ని కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల ధనాదాయం బాగుంది. అంటే సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి కలడానికి అవకాశాలు ఎక్కువ. అనేక రకాలుగా వ్యాపారాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అంటే పదకొండో ఇంటి వాడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల మంచి ధనం ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి తత్వం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం అండి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు శని కుజుల కాంబినేషను మీకు వేయస్థానంలో ఉన్నారు. అంటే వేయస్థానంలో కుజుడు, వేయస్థానంలో శని. అంటే ఓ పక్కన మీకు ఏలి నడిచిన ప్రభావం, ఇంకో పక్కన కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఆ కాంబినేషన్ మంచిదే. అంటే ఉచ్చగ్రహానికి ఒక ఇంకొక గ్రహం తోడంటే ఉచ్చగ్రహానికి ఆ గ్రహాధిపతి ఆ స్థానాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి. అయినప్పటికేనండి మీరు ప్రయాణంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగడానికి అవకాశం ఉంది, ఎముకలు విరగడానికి అవకాశం ఉంది, లేదా బ్లడ్ కనపడడానికి అవకాశం ఉంది. కానీ కుజశైలిలో ఏం చేస్తారు, మంచివాళ్ళే, కాంబినేషన్ మంచిదే, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేదా మీరు ఇంట్ో ఉన్నప్పుడు కానీ ఏ విధమైన సరే మీకు కుజశైలు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అది అద్భుతం కాదు. కాకపోతే అంటే మీకు ఏప్రిల్ 29 నుంచి బాగుంటారు తప్ప ఫిబ్రవరి టు ఏప్రిల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కొంచెం దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పడడానికి భయపెడతాడుగా ఏం కాదు. ఆ శని ప్రభావం కుజశైలి కాంబినేషన్ వలన తప్పిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయడము, ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడము, అయితే హోమాలు చేయడం వలన వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చండి. ముఖ్యంగా యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవాలంటే ఆంజనేయ స్వామి పూజలే, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఇవన్నీ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో చేయించుకుంటే ఈ దోషాలు పరిహారమై మీరు చాలా తక్కువగా ఇవన్నీ జరుగుతాయి. సో కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ 6 నెలలు చాలా బాగుంది, తర్వాత 6 నెలలు కూడా చాలా చాలా బాగుంది. అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. Thank you.